హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అలాగే మనకు పెన్షన్స్కు సంబంధించి చాలా వరకు చాలా మంది పెన్షన్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి అని చెప్పి ఒక లిస్ట్ అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి, వాటి డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకు అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి, సో ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా కూడా మనకు 15,000 రూపాయలు అనేది కామన్గా ఇస్తారు. సో ఒక్కరున్నా కూడా 15,000, ఇద్దరున్నా కూడా 15,000 రూపాయలు ఇస్తారు. అలాగే మనం చూసుకున్నట్టయితే కనుక మన ఒకరు కాలేజ్ కానీ తర్వాత ఇంటర్మీడియట్ కానీ లేకుంటే స్కూలింగ్ చదివే వాళ్ళు కానీ, సో వాళ్ళకైతే 15,000 వస్తాయి. ఒకవేళ ఎవరైనా సరే ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరు ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే కనుక వాళ్ళకు కూడా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో కాకపోతే ఏంటంటే మనకు ఒకరే ఇప్పుడు ఇద్దరు పిల్లలు అనుకోండి, ఇద్దరు స్కూల్కే వెళ్తే కనుక సో ఇద్దరికి 15,000 సపరేట్గా అయితే రావు, ఇద్దరికి కలిపి 15,000 రూపాయలు మాత్రమే వస్తాయి. అదే ఇంజనీరింగ్ స్టూడెంట్ చదువుతూ ఉన్నట్టయితే కనుక ఇంజనీరింగ్ స్టూడెంట్కి మనకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అలాగే మనకు వసతి దీవెన కింద జగన్మోహన్ రెడ్డి గారు 20,000 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా అయితే వస్తుంది. సో పెన్షన్స్కు సంబంధించి మనం చూసుకున్నట్టయితే కనుక రాష్ట్రంలో అరౌండ్ 500,000 మంది పెన్షన్స్కు సంబంధించి ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్ కరెక్ట్గా లేవు. అంటే మనకు కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక 4-వీలర్ ఉండకూడదు, తర్వాత వాళ్ళకు సొంత ఇల్లు అనేది ఉండకూడదు, తర్వాత వాళ్ళకు చూసుకున్నట్టయితే కనుక గవర్నమెంట్ జాబ్స్ ఉండకూడదు, ట్యాక్స్ పే చేయకూడదు, ఇలాంటి కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. సో వాటిలోంచి కొన్ని సవరించారు, అవి వాటి గురించి చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. సో మనం చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా కరెంటు బిల్ అనేది ఆ ఇళ్ల పట్టాల కోసం చూసుకున్న కనుక కరెంటు బిల్ అనేది 200 యూనిట్లు అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళకు మాత్రమే కరెంటు బిల్ ఇస్తామని చెప్పారు. అలాగే ఇప్పుడైతే దాన్ని 300 యూనిట్లకు అయితే పెంచడం జరిగింది. 300 యూనిట్ల లిమిట్ వరకు ఎవరైనా యూజ్ చేసినా కూడా వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తున్నాము అని చెప్పారు. అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు ఇళ్లకు సంబంధించి ఏరియాకు సంబంధించి 750 స్క్వేర్ ఫీట్ లోపల ఉన్న వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తాము, లేకుంటే అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక పెన్షన్స్ కానీ తర్వాత మిగతా స్కీమ్స్ అనేవి అప్లికబుల్ అవ్వవు అని చెప్పారు. బట్ ఇప్పుడైతే కనుక దానిని 1,000 స్క్వేర్ ఫీట్ వరకు పెంచారు. సో చాలామంది పెన్షన్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి. మనకు చూసుకున్నట్టయితే కనుక చాలామంది అయితే కంప్లైంట్ చేస్తున్నారు, సో మా పెన్షన్ క్యాన్సిల్ అయిపోయింది, మాకు ప్రాబ్లం ఉంది, బై మిస్టేక్ వల్ల ఎందుకో మాకైతే క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎవరెవరికైతే పెన్షన్స్ క్యాన్సిల్ అయ్యాయో వాళ్ళందరికీ కంపల్సరీ అయితే రీవెరిఫికేషన్ చేస్తున్నారు. సో ఒకవేళ 750 స్క్వేర్ ఫీట్ కన్నా మీకు ఎక్కువ ఉన్నా కూడా, 1,000 స్క్వేర్ ఫీట్ లోపల ఉన్నా కూడా, సో ఇప్పుడైతే కన్సిడర్ చేస్తాము అని చెప్పి కొత్త రూల్ అయితే చెప్పడం జరిగింది. అలాగే మనకు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 500,000 మందికి అయితే ఇనెలిజిబుల్ అని రావడం జరిగింది. అది వివిధ కారణాల వల్ల కావచ్చు, మేబీ 4-వీలర్ కానీ, ఇంట్లో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ కానీ, పెన్షన్స్ కానీ, తర్వాత ట్యాక్స్ పే చేసినప్పుడు కానీ. సో ఎప్పుడైనా కూడా ట్యాక్స్ పే చేసినా కూడా కొంతమందికి అయితే డిఫాల్ట్గా వచ్చింది. ఇంకా ఇంకొకటి ఏంటంటే అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి ఇంకొక అప్డేట్ చెప్పాలి. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు తెలుసుకోండి, అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి ఏమవుతుందంటే, సో మీ ఊర్లో మీ పల్లెటూరులో రాని నేమ్స్ కొన్ని పక్క మండలాల్లో అయితే వస్తున్నాయి. సో వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకోవాలంటే మనకు ఏం చేయాలంటే మండల ఎడ్యుకేషన్ ఆఫీస్కి వెళ్ళేసి, సో మీ పిల్లవాడి ఐడి నెంబర్ ఉంటుంది అంటే స్కూల్లో చదివే నెంబర్తో మీరు టైప్ చేస్తే, సో ఒకవేళ పక్క జిల్లాల్లో కానీ పక్క మండలాల్లో కానీ ఎక్కడికైనా మీ పిల్లవాడి పేరు వెళ్ళింటే కనుక దాన్ని రెక్టిఫై చేపిస్తారు. సో మాకు అమ్మఒడి కార్యక్రమంలో మా పేరు రాలేదు, ఎందుకు రాలేదు అని చాలామంది అడుగుతున్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పడం జరిగింది. సో ఈ విషయం మనకు వాలంటీర్ ద్వారా అయితే తెలిసింది. అలాగే పెన్షన్స్ చాలామంది రిజెక్ట్ అయిపోయాయి, క్యాన్సిల్ అయిపోయాయి అనుకుంటున్నారు, బట్ క్యాన్సిల్ అంత ఈజీగా క్యాన్సిల్ చేయరు. సో వాటన్నిటిని మళ్ళీ రీవెరిఫికే చేస్తున్నారు. ఇప్పుడు లిస్ట్లో మీ పేరు వచ్చిందని చెప్పి కంగారు పడకండి. సో పెన్షన్స్ కోసం చూసే వాళ్ళందరినీ మళ్ళీ రీవెరిఫై అయితే చేస్తున్నారు. సో రీవెరిఫై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసిన తర్వాతనే సో క్యాన్సిల్ చేయాలా వద్దా అని చెప్పి డిసైడ్ చేస్తారు. సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్